సినీ నటి జయప్రద పరారీలో ఉన్నట్లుగా ఉత్తరప్రదేశ్ రాంపూర్ కోర్టు ప్రకటించింది. ఆమెపై ఉన్న రెండు కేసుల విచారణలో హాజరు కాకపోవడంతో ప్రత్యేక కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఆమె బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. 6 మార్చిలోగా జయప్రదని కోర్టులో ప్రవేశపెట్టాలంటూ ఎస్పీని కోర్టు ఆదేశించింది.